పి కిరణ్ విరచిత భారత వాణిజ్య రంగం కిరణం అనే అంశంలో అంతర్జాతీయ రవాణా నడవా అనేటువంటి దాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అంతర్జాతీయ రవాణా నడవా ఇక వినండి భారత పరిశ్రమలు పశ్చిమ తీరం నుంచి రష్యా తూర్పు ఐరోపా మధ్య ఆసియా దేశాలకు అతి తక్కువ సమయం ఖర్చుతో తమ ఉత్పత్తులను రవాణా చేసేందుకు అవకాశం లభించనుంది రష్యాలోని మాస్కో నుంచి రైల్లో బయలుదేరిన ముప్పై తొమ్మిది కంటైనర్ల సరుకు అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవా ఐఎన్ఎస్టిసి మార్గంలో కజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ వాటి మీదుగా ఇటీవల ఇరాన్ చేరింది తరువాత బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా ముంబై నౌకాశ్రయానికి చేరుకుంది భారత్ రష్యా మధ్య ఆసియా ఐరోపా దేశాల నడుమ దాదాపు ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల మేర ఈ మార్గంలో సరుకు రవాణాకు వీలు కలుగుతుంది భారత అంతర్జాతీయ వాణిజ్యానికి ఇదో కొత్త మార్గం సాధారణంగా భారత నుంచి మధ్య ఆసియాకు సరుకులు రవాణా చేయాలంటే పాకిస్తానే ప్రధాన మార్గం కానీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ మార్గం మూతపడింది ఐరోపా దేశాలకు సరుకు రవాణా చేయాలంటే సూయజ్ కాలువే ఆధారం ఇక జల రవాణాలో కీలకమైన ఈ కాలువతో పాటు టర్కీలోని బ్యాస్పోరస్ జలసంధిపై పశ్చిమ దేశాలకు బలమైన పట్టు ఉంది ఆ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఎప్పుడైనా ఈ మార్గాలు మూసుకుపోయే ప్రమాదం పొంచి ఉంది గత ఏడాది మార్చిలో ఎవర్ గివెన్ అనే నౌక అడ్డం తెరడంతో ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దాంతో ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సి వచ్చింది భారత్ ఇరాన్ రష్యాలు వ్యవస్థాపక సభ్యదేశాలుగా రెండు వేల సెప్టెంబర్ పన్నెండున రవాణాపై జరిగిన యూరో ఆసియా సదస్సులో ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి దీంతో ఐఎన్ఎస్టీసీ ప్రాజెక్టు దానికి బీజం పడింది అనంతరం ఈ ప్రాజెక్టులో తుర్కియే అజర్బైజాన్ ఖజకిస్తాన్ అర్మేనియా బెలారస్ తజకిస్తాన్ కిర్గిస్థాన్ ఒమన్ ఉక్రెయిన్ సిరియాలు సభ్యదేశాలుగా చేరాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తుర్క్మెనిస్తాన్లకు చేరేందుకు ఆసక్తిగా ఉన్నాయి ఐఏఎన్ఎస్టీసీ ఆసియా దేశాలకు ఓ ఆసాకిరణంగా మారింది కజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఇరాన్ రైలు మార్గం రెండు వేల పద్నాలుగు నుంచి అందుబాటులోకి వచ్చింది ఐఏఎన్ఎస్టీసీ మార్గం ఇరవై వేల ఇరవై ముప్పై నాటికి ఏటా రెండున్నర కోట్ల టన్నుల సరుకును యురేషియా దక్షిణాసియా గల్ఫ్ మధ్య రవాణా చేయగలదన్న అంచనాలు ఉన్నాయి ఈ మార్గం వినియోగిస్తే రష్యా భారత్ మధ్య సరుకు రవాణా వ్యయం ముప్పై శాతం తగ్గుతుంది దూరం నలభై శాతం వరకు తగ్గిపోతుంది భారత్లోని ఫెడరేషన్ ఆఫ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ ఫార్వర్డర్స్ అసోసియేషన్స్ ఇన్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ మేరకు తేలింది టెహ్రాన్ నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళితే తుర్కియే బాస్పరస్ జలసంధి దాని మీదుగా బాల్కన్ దేశాలకు చేరవచ్చు తూర్పు వైపున తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ మీదుగా చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్కు చేరవచ్చు పాకిస్తాన్ను తప్పిస్తూ మన సరుకులు మధ్య ఆసియాకు చేరేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది మరోవైపు భారత్ చాబహార్ పోర్ట్ అభివృద్ధిని వేగవంతం చేసి దీన్ని ఐఎన్ఎస్టీసీతో అనుసంధానం చేయాలి ఈ పోర్టు లక్ష టన్నుల కంటే అధిక సామర్థ్యం ఉన్న నౌకలకు ఆశ్రయం ఇవ్వగలదు ఇది సాధ్యమైతే సరుకు రవాణా మరింత చౌకగా మారే అవకాశం ఉంది ఈ కారిడార్లోని రెండు కీలక దేశాలైన రష్యా ఇరాన్లు అమెరికా ఆంక్షల చట్టంలో ఉన్నాయి మాస్కో సరుకులు పర్షియన్ గల్ఫ్లోని ఉష్ణజల నౌకాశ్రయాలకు చేరడానికి ఇరాన్ అత్యంత చౌక మార్గం వచ్చే పదేళ్లలో న్యూఢిల్లీ మాస్కో వాణిజ్యం పన్నెండు వేల కోట్ల డాలర్లు దాటవచ్చునని రష్యాకు చెందిన అల్యూమినియం దిగ్గజం ఒలెక్ డెరిపాస్క్ అంచనా వేస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా ఐఎన్ఎస్టీసీలో పెట్టుబడులను అడ్డుకునేందుకు మిగిలిన సభ్యదేశాలపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది ఇటీవల అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన యూ టూను ఇరాన్కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిగా అభివర్ణిస్తున్నారు ఈ కూటమి కార్యకలాపాల విషయంలో భారత్ వీలైనంత తటస్థంగా ఉండటమే మేలు ఇరాన్ మళ్లీ అణు ఒప్పందం జేసీపీఓఏ దాన్ని కనుక కుదుర్చుకునేందుకు అనువైన వాతావరణం కల్పించడానికి భారత్ కృషి చేస్తే మెరుగైన ఫలితాలు ఉండవచ్చు భవిష్యత్తులో ఐరోపా సమాఖ్యతో న్యూఢిల్లీకి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ మార్గంలో సరుకు రవాణా అదనపు బలంగానూ మారుతుంది అని పి కిరణ్ ఆయన విరచిత భారత వాణిజ్య రంగ ఆశాకిరణం అంతర్జాతీయ రవాణా నడవ అనే అంశాన్ని అందజేసిన మీదట మీ కానమోకు కథా శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు